ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఉదయ కాల సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయ ఉపదేశకాండము 4:31. నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ప్రైజ్ ద లార్డ్. ప్రేమగల దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ఎంత చక్కటి మాట దేవుడు మన వెనుకిడిలో చెప్పారు కదా. ఆయనే కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడే ఉన్నాడు. ఈ కనికరము అన్న మాట మనం విన్నప్పుడు మన హృదయంలో గొప్ప ఆదరణ పుట్టుచున్నది కదా. ఒక వ్యక్తి దీనస్థితికి వెళ్ళిపోయినప్పుడు, ఒక వ్యక్తి దుఃఖంలో ఉండి దారుణమైన స్థితిలో పడినప్పుడు, మరి ఒక వ్యక్తి చూసి కనికరపడతాడు, జాలిపడతాడు. మన దేవుడు జాలిపడే దేవుడు, కనికరపడే దేవుడు. నిజమే, కొన్నిసార్లు మనము కష్టములో ఉంటాము, బాధలో ఉంటాము, ఇబ్బందులు ఉంటాము. ఆ కష్టాల నుంచి బయటకు రావడం చాలా కష్టమని మన హృదయంలో వేదన చెందుతుంటాం. కానీ దేవుడు అంటున్నారు, నేను కనికరించే దేవుడుగా ఉన్నాను కదా, నేను జాలిపడే దేవుడుగా ఉన్నాను కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నా మహాశక్తిని నీవు మర్చిపోతున్నావా అని ఈరోజు అడుగుతున్నారు. అంతమాత్రం కాదు, ఇక్కడ పితరులకు చేసిన వాగ్దానము నేను జ్ఞాపకం చేస్తున్నాను అన్నాడు. ఆ విషయం మనము ధ్యానించినట్లయితే, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నుంచి మొదలుకొని ఇప్పుడు వరకు మన జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాలు ఇచ్చారో, అన్నీ కూడా ఆయన నెరవేర్చడానికే సిద్ధంగానే ఉన్నారు. కానీ కొన్నిసార్లు మన పాపము దేవుని ఆశీర్వాదం మనం పొందకుండా చేస్తుంటుంది. కానీ ఎప్పుడైతే మనము దేవుడి సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నేను పాపములో ఉన్నాను, నేను పరిస్థితిలో ఇటువంటి పాపము చేశాను అని చెప్పి దేవుడి దగ్గరే హృదయపూర్వకంగా ఒప్పుకోగలము, దేవుడి దగ్గర ఎప్పుడైతే పశ్చాత్తపడతాము, ఆయన క్షమించి మనలను కరుణించి నడిపించడానికి కనికరము గల దేవుడుగా, జాలి పడే దేవుడుగా ఉన్నారు. ఆమేన్. అయితే ఇక్కడ మనం రెండు విషయాలు చూస్తున్నాం. మొదటిది, మన దుఃఖంలో ఉన్నప్పుడు ఏ రీతిగా ఆయన జాలి పడుతున్నారు. రెండవది, మనము తప్పు చేసిన దేవుడి సన్నిధికి వచ్చి మన క్షమాపణ అడిగినప్పుడు ఆయనే కనికరపడి ఏ రీతిగా క్షమించి మనలను హక్కున చేర్చుకుంటున్నాడో ఆ విషయం ఇక్కడ మనము ధ్యానించాం. ప్రార్థన చేద్దామా? మహాదేవుడానికి స్తోత్రము. నీవు గొప్ప దేవుడై ఉండి కరుణించి దేవుడు, కనికరించి దేవుడుగా ఉన్నావు, అందుకే నీకు స్తోత్రము. మా జీవితంలో మేలు చేయండి. ప్రార్థనలో ఎక్కించిన ప్రతి బిడలను ఆశీర్వదించండి. ఎవరు ఏ కష్టాలు ఉన్నారు, ఏ బాధలు ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారు మీకు తెలుసు తండ్రి. ఇప్పుడే మీ కనికరము ద్వారా బిడలను ప్రతి బంధకం నుంచి విడిపించండి నేను అడుగుచున్నా. ప్రతి శోధన నుండి తప్పించండి అని అడుగుచున్నాం. ప్రతి కష్టాల నుంచి కాపాడండి అని అడుగుచున్నాం తండ్రి. నీ వాగ్దానము నెరవేర్స్తానని, వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని చెప్పగలిగిన దేవుడు నువ్వు గనుక నీ సన్నిధికి వస్తున్నావు తండ్రి. నీ వాగ్దానం బిడల పట్ల నెరవేర్చి ప్రతి ఒక్కరిని గొప్ప స్థితిలో ఉంచుమని యేసు పుణ్యనామలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.